वेलकम टू पद्मावती डिग्री कॉलेज नरसनपेट जुवालजी डिग्री फाइनल ईयर की संबंधी इम्यूनोलॉजी टॉपिक मैं कवर चेसुकुंदाम डिग्री लो सिक्स्थ सेमेस्टर की संबंधी इम्यूनोलॉजी टॉपिक वैक्सीन अंटे एंटी वैक्सीन रकाल अने टॉपिक माटाडुकुंदाम इदी मन की ఈ సెమిస్టర్కి సంబంధించి ఇమ్యూనాలజీ నుంచి చాలా ముఖ్యమైన ప్రశ్న. సో దీన్ని సరిగా అర్థం చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి? కృత్రిమంగా ప్రవేశపెట్టబడినటువంటి ప్రతిజనకాల యొక్క సమూహాన్నే వ్యాక్సిన్ అంటాం. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఈ పదాన్ని మనం వింటూ ఉంటాం, వ్యాక్సిన్ వ్యాక్సిన్ అని. ఓకే, వ్యాక్సిన్ అంటే ఏంటి? కృత్రిమంగా ప్రతిజనకాలని ప్రవేశపెట్టబడినటువంటి ప్రతిజనకాల యొక్క సమూహాన్నే ఏమంటాం అంటే వ్యాక్సిన్ అంటాం. అంటే మనం మన శరీరంలోకి ప్రతిజనకాలనే ప్రవేశపెడుతున్నాం. మరి ప్రతిజనకాలు రోగాన్ని కలిగించే క్రిములు కదా, వాటిని మన శరీరంలోకి ప్రవేశపెట్టడం వల్ల మనకి వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది కదా అని మనకు అనుమానం రావచ్చు. ప్రతిజనకాలని మన శరీరంలోకి ప్రవేశపెట్టే ముందు వాటి యొక్క శక్తిని మనం తగ్గిస్తాం. అవి మన తలక రోగ నిరోధక వ్యవస్థని తట్టి లేపుతాయే తప్ప వ్యాధిని కలిగించే శక్తి వాటికి ఉండదు. ఓకే, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి, అభివృద్ధి చేస్తాయి. కొద్దిగా లక్షణాలు కనిపిస్తాయి, ఎందుకంటే అది ప్రతిజనకమే కాబట్టి కొద్దిగా జ్వరం రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, ఇలా చిన్నపిల్లల్లో శరీరం అంతా కూడా దద్దుర్లు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. సో మన శరీరంలోకి ప్రతిజనకాల యొక్క సమూహాన్ని ప్రవేశపెడతాం. ఆ ప్రతిజనకాల యొక్క సమూహాన్ని ఏమంటాము అంటే వ్యాక్సిన్ అంటాము. ఈ వ్యాక్సిన్ని మన శరీరంలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను వ్యాక్సినైజేషన్ లేక వ్యాక్సినేషన్ అంటాం. ఓకే, అయితే మరొక డెఫినేషన్ ఏంటి అంటే మానవ శరీరంలో అసంక్రామ్యత వ్యవస్థను అంటే ఇమ్యూనిటీ సిస్టమ్. ఎక్కువగా ఇప్పుడు మనం ఈ కరోనా టైంలో దీని గురించి మనకి చెప్తూ ఉంటారు, ఇమ్యూనిటీ అని. ఈ అసంక్రామ్యత వ్యవస్థను లేక అసంక్రామ్యత చర్యలను ప్రేరేపించగలిగినటువంటి పదార్థాన్నే ఏమంటామంటే వ్యాక్సిన్ అంటాం. మన శరీరంలో అసంక్రామ్యత వ్యవస్థను కానీ మన శరీరంలో ప్రతిజనక ప్రతిరక్షక చర్యలను ఏమంటామంటే అసంక్రామ్యత చర్యలు అంటాం. మన శరీరంలో నిత్యము జరుగుతూ ఉంటాయి ఈ చర్యలు. ఈ చర్యలను ప్రేరేపించగలిగినటువంటి పదార్థాన్ని దేన్నైనా ఏమనొచ్చు అంటే వ్యాక్సిన్ అనొచ్చు. సో వ్యాక్సిన్ అన్నదానికి అర్థం ఏంటి? కృత్రిమంగా ప్రవేశపెట్టబడినటువంటి ప్రతిజనకాల యొక్క సమూహము లేదా మానవ శరీరంలో అసంక్రామ్యత వ్యవస్థను అసంక్రామ్యత చర్యలను ప్రేరేపించగలిగినటువంటి పదార్థాన్ని ఏమంటామంటే వ్యాక్సిన్ అంటాం. వ్యాక్సిన్ని జీవి శరీరంలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను వ్యాక్సినైజేషన్ అంటాం. ఓకే, లేక వ్యాక్సినేషన్ అంటాం. అయితే ఒక వ్యాక్సిన్కి ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఓకే, ఆ వ్యాక్సిన్కి ఏంటి లక్షణాలు ఉండాలి అంటే, ఒకటి, సమర్థవంతమైనటువంటి వ్యాధి నిరోధకతను కలిగించినటువంటి లక్షణం కలిగి ఉండాలి. ఓకేనా, అసలు వ్యాక్సిన్ వేసుకుందే దేనికోసం? వ్యాధి నిరోధకత ఏర్పరచుకోవడం కోసం లేక ఇమ్యూనిటీని పొందడం కోసం. మరి ఆ వ్యాక్సిన్ యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే మానవ శరీరంలో ఇమ్యూనిటీని కలిగించాలి. సో అది ఇమ్యూనిటీని కలిగించేటట్లుగా ఉండాలి. ఓకే, సెకండ్ వన్, ఎక్కువ కాలం రోగ నిరోధకతని కలిగించాలి. ఒకసారి మనం వ్యాక్సిన్ వేసుకుంటే అది మనకి ఎక్కువ కాలం మన ఇమ్యూనిటీని బాగా పనిచేసేటట్టుగా చేయాలి, మన రోగ నిరోధక వ్యవస్థని పనిచేసేటట్టుగా చేయించగలగాలి. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో మనం 5 సంవత్సరాలలోపు పోలియో చుక్కలు వేసుకుంటాం. సో మనం 5 సంవత్సరాల తర్వాత మరి ఎప్పుడూ కూడా పోలియో వ్యాక్సిన్ మన జీవితంలో వేసుకోం. అయినప్పటికీ మనకి నిజ జీవితంలో మన జీవితంలో ఎప్పుడూ కూడాను పోలియో రాకుండా మనకి 5 సంవత్సరాల వయసులోపు వేసినటువంటి పోలియో వ్యాక్సినే కాపాడుతుంది. ఆ రకంగా ఉండాలి వ్యాక్సిన్ అనేది. అప్పుడు వేసుకునేటట్టుగా ఉండకూడదు. ఒకసారి వేసుకుంటే మనకి ఆ జీవుల నుంచి, ఆ సూక్ష్మజీవుల నుంచి కంప్లీట్గా రక్షణని కలిగించేటట్టుగా ఉండగలిగితే అది సరైన వ్యాక్సిన్ అని చెప్పచ్చండి. తర్వాత మూడవది, జన్యురీత్యా స్థిరంగా ఉండాలి. అంటే దానిలో ఉన్నటువంటి జన్యువు, డిఎన్ఏలో ఉన్నటువంటి జన్యువులు స్థిరంగా ఉండాలి. మనం ఒక ఉద్దేశంతో వ్యాక్సిన్ తయారు చేస్తే అది జన్యు మార్పులకు లోనైంది అనుకోండి, అప్పుడు మనం ఆ వ్యాక్సిన్ వేసుకుంటే
ఇంకా ఇబ్బందులు పాలవుతాం. అందుకది జన్యురీత్యా ఎప్పుడూ మారకుండా స్థిరంగా ఉండగలిగినటువంటి వ్యాక్సిన్ని మనం ఉపయోగించాలి. తర్వాత శరీరంలో ఇతర ధార్మిక ప్రక్రియలపై ప్రభావం ఉండకూడదు. మన శరీరంలో అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ జీవక్రియలన్నీ కూడా జరిగేటప్పుడు ఈ వ్యాక్సిన్ లోపలికి వెళ్ళి మన జీవక్రియల్ని డ్యామేజ్ చేసేటట్టుగా ఉండకూడదు. ఒకవేళ ఆ జీవక్రియలు ఏవైనా డిస్టర్బ్ అయినా అంతంత మాత్రం ఆ క్షణకాలం మాత్రమే డిస్టర్బ్ అయ్యి మళ్ళీ యథాస్థితికి వచ్చేటట్టుగా ఉండగలగాలి. కానీ మనం వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత మన ఆరోగ్యం క్షీణించేటట్టుగా ఉండకూడదు. సో ఇది వ్యాక్సిన్ తాలూకా లక్షణాలు. ఒకటి, సమర్థవంతమైనటువంటి వ్యాధి నిరోధకతను కలిగించగలగాలి. రెండు, ఎక్కువ కాలం రోగ నిరోధకతను కలిగించగలగాలి. మూడు, జన్యురీత్యా స్థిరంగా ఉండాలి. నాలుగు, ఇతర ధార్మిక ప్రక్రియలపై, శరీరంలో ఉండే ఇతర ధార్మిక ప్రక్రియలపై దీని ప్రభావం ఉండకూడదు. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ల యొక్క వర్గీకరణ గురించి చూద్దాం. వ్యాక్సిన్ని అనేక రకాలుగా వర్గీకరించారు. అందులో ఫస్ట్ వన్ చూడండి, తయారీ విధానం ఆధారంగా చేసుకొని, ఓకే, తయారు చేసే విధానాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ వ్యాక్సిన్లను మూడు రకాలుగా వర్గీకరించాం. అందులో ఒకటి జీవ వ్యాక్సిన్లు, రెండు నిర్జీవ వ్యాక్సిన్లు, మూడోది సూక్ష్మజీవుల ఉత్పన్నాలు లేక టాక్సైడ్లతో తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్లు. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ చూడండి, జీవ వ్యాక్సిన్లు. జీవించి ఉన్న, ఓకే, లేదా వ్యాధికారక సూక్ష్మజీవుల్ని ఉపయోగించి తయారు చేసే వ్యాక్సిన్లని ఏమంటామంటే జీవ వ్యాక్సిన్లు అంటాం. జీవించి ఉన్నటువంటి వ్యాక్సిన్లు అంటే జీవించి ఉన్నటువంటి వ్యాధికారక క్రిములతో తయారు చేసే వ్యాక్సిన్ అని ఏమంటామంటే జీవ వ్యాక్సిన్లు అంటాం. సో ఇక్కడ సూక్ష్మజీవులు జీవించే ఉంటాయి వ్యాక్సిన్ లోపల. సో వాటి తలక ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. జీవించి ఉన్నటువంటి సూక్ష్మజీవులతో తయారు చేసినప్పటికీ వాటి యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. ఓకే, ఈ సూక్ష్మజీవులు జీవి శరీరంలో ప్రవేశించిన తర్వాత జీవి శరీరంలో ప్రతిరక్షకాలని ప్రేరేపించగలుగుతాయి. ఓకే, జీవి శరీరంలో ప్రతిరక్షకాలన్నింటినీ కూడా ప్రేరేపించగలిగినటువంటి వ్యాక్సిన్లు ఏవి అంటే జీవ వ్యాక్సిన్లు. ఓకే, అయితే ఇవి తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకొని వ్యాధిని మాత్రం కలిగించలేవు. ఓకే, అవి డివిజన్ అవ్వలేవు, విభజన చెందలేవు. లోపలికి వెళ్ళినటువంటి సూక్ష్మజీవులు విభజన చెందలేవు, వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకుని మనకి వ్యాధిని మాత్రం కలిగించలేవు. కానీ రోగ నిరోధక శక్తిని మాత్రం కలిగిస్తాయి. ఎలా అంటే ప్రేరేపిస్తాయి మన తలక రోగ నిరోధక వ్యవస్థని. సో ఇలా జీవించినటువంటి సూక్ష్మజీవులతో తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అని ఏమంటామంటే జీవ వ్యాక్సిన్ ఉంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా బీసీజీ వ్యాక్సిన్, చిన్నప్పుడు పిల్లలకి ఇచ్చినటువంటి బీసీజీ వ్యాక్సిన్ని దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చండి. ఓకే, రెండోది నిర్జీవ వ్యాక్సిన్లు లేక మరణించిన జీవులతో తయారు చేసి చేయబడినటువంటి వ్యాక్సిన్లు ఏమంటాము అంటే నిర్జీవ వ్యాక్సిన్లు ఉంటాం. నిర్జీవ వ్యాక్సిన్ అనగానే మనకేమర్థమైంది, సూక్ష్మజీవుల్ని చంపి ఈ వ్యాక్సిన్లను తయారు చేస్తారు. ఓకే, సూక్ష్మజీవుల్ని చంపి తయారు చేసే వ్యాక్సిన్ ఏమంటాము, మరణించిన లేదా నిర్జీవ వ్యాక్సిన్లు ఉంటాం. సూక్ష్మజీవుల్ని చంపడం అంటే ఇక్కడ ఎలా చంపుతాము అంటే, ఒకటి వేడి చేయడం, వేడి చేస్తాం సూక్ష్మజీవుల సముదాయాన్ని. ఒక పరీక్షణాలిలో వచ్చి వాటిని వేడి చేయడం వల్ల ఏమవుతాయంటే సూక్ష్మజీవులు చనిపోతాయి. కానీ వాటి ప్రభావం కొంతవరకు ఉంటుంది. సూక్ష్మజీవుల్ని వేడి చేయడం ద్వారా కానీ లేదా ఫార్మాల్డిహైడ్లో ఉంచడం కానీ, ఫార్మాల్డిహైడ్ ట్రీట్ చేసినట్టయితే సూక్ష్మజీవులు చనిపోతాయి, లేదా యాంటీసెప్టిక్ లోషన్ను ఉపయోగించడం వల్ల కానీ. ఈ మూడు, వేడి చేయడము, ఫార్మాల్డిహైడ్తో ట్రీట్ చేయడము, లేక యాంటీసెప్టిక్ లోషన్ను యూజ్ చేయడం వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయి. అయితే ఈ ప్రక్రియలో వాటి కణత్వచం మాత్రం దెబ్బతినకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కణత్వచం వల్లే మన తలకు అసంక్రమిత వ్యవస్థ ప్రేరేపించబడుతుంది. సో కణత్వచం ఏమాత్రం దెబ్బతినకుండా సూక్ష్మజీవి మాత్రం చనిపోయేటట్టుగా ఇక్కడ ట్రీట్ చేయాలి. అలా చేసినట్టయితే ఆ వ్యాక్సిన్ యూజ్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాము, పోలియో వ్యాక్సిన్. పోలియో వ్యాక్సిన్ అనేది దీనికి ఎగ్జాంపుల్, జీవ వ్యాక్సిన్లకి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సూక్ష్మజీవ ఉత్పన్నాలు లేదా టాక్సాయిడ్లతో తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్. సూక్ష్మజీవుల ఉత్పన్నాలు లేదా టాక్సాయిడ్లు, టాక్సాయిడ్లు అంటే బాహ్య విషాలు, వాటితో తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్ అండి.
వీటిని సూక్ష్మజీవుల నుంచి స్రవించబడే విష పదార్థాల నుంచి తయారు చేస్తూ ఉంటారు. సూక్ష్మజీవులు కొన్ని విష పదార్థాలని స్రవిస్తూ ఉంటాయి. ఆ విష పదార్థాలను ఉపయోగించి ఇక్కడ వ్యాక్సిన్ని తయారు చేస్తారు. విష పదార్థాల గాఢత అనేది ఎక్కువగా లేకుండా చూసుకొని ఈ వ్యాక్సిన్ అని తయారు చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డిపిటీ వ్యాక్సిన్. ఓకే, ఇది వ్యాక్సిన్ యొక్క వర్గీకరణలో ఒకటో వర్గీకరణ. ఏంటి, తయారు చేసే విధానం ఆధారంగా వర్గీకరణలో జీవ వ్యాక్సిన్లు, నిర్జీవ వ్యాక్సిన్లు, మూడవది సూక్ష్మజీవుల ఉత్పన్నాలు లేదా టాక్సైడ్లతో తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్లు. నెక్స్ట్ ఇప్పుడు రెండవ వర్గీకరణ, తయారు చేసే జీవులు లేదా పదార్థాల ఆధారంగా వర్గీకరణ. ఏ జీవులతో మనం తయారు చేస్తున్నాము లేక ఏ పదార్థంతో తయారు చేస్తున్నాము అనే దాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించారు. సాధారణంగా వ్యాక్సిన్ అనేవి భిన్న రకాల జీవులను ఉపయోగించి తయారు చేస్తాము. వాటిలో ముఖ్యమైనవి ఏంటి అంటే బ్యాక్టీరియా, వైరస్. అసలు మనకు వ్యాధులు ఎక్కువగా వచ్చేది దీనివల్లే కదా, బ్యాక్టీరియా, వైరస్. సో ఈ రెండింటి నుంచే మనం వ్యాక్సిన్లను తయారు చేయాలి. ఒక రకంగా ముళ్ళును ముళ్ళుతోనే తీసే విధానం ఇది. ఒక సూక్ష్మజీవుని ఉపయోగించి, ఒకవేళ సూక్ష్మజీవులు తరువాత కాలంలో శరీరంలోకి వచ్చినా అవి మనకేమీ చేయనివ్వకుండా మనం ముందు జాగ్రత్త పడడం. ముందుగానే సూక్ష్మజీవులు ప్రవేశపెట్టి మన అసంక్రామిత వ్యవస్థని ఉత్తేజపరచడమే వ్యాక్సినేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ మనం బ్యాక్టీరియా వ్యాక్సిన్లను చూద్దాం. బ్యాక్టీరియా వల్ల మానవుడికి అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. సో ఆ వ్యాధుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కలరా ఒకటి, ఓకేనా, కలరా అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, డిప్తీరియా అనేది ఒకటి వస్తుంది, టెటనస్ అనేది ఒక వ్యాధి, ధనుర్వాతం అనే వ్యాధి, టైఫాయిడ్ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా బ్యాక్టీరియల వల్ల సంభవించినటువంటి వ్యాధులు. అందుకు బ్యాక్టీరియాను ఉపయోగించి మానవుడు కలిగే వ్యాధుల్ని మనం నిర్మూలించగలుగుతాం అన్నమాట. కనుక ఈ వ్యాక్సిన్లను ఏమంటామంటే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్లు అంటాం. ఈ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్లో ఫస్ట్ వన్ చూడండి, బీసీజీ. ఓకే, బీసీజీ వ్యాక్సిన్. దీన్ని తయారు చేయడం కోసం మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేస్తాం. దీనిలో మైకో బ్యాక్టీరియం బోవిస్ అనే బ్యాక్టీరియాను కూడా ఉపయోగించవచ్చు. ఎక్కువగా మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేస్తారు. దీన్ని టీబీ నిర్మూలనకు ఉపయోగిస్తారు. ట్యూబర్క్యులోసిస్ అంటాం, టీబీ క్షయ వ్యాధి అంటారు తెలుగులో. ఎక్కువగా దగ్గు, కెళ్ళ, రక్తం పడడం, సన్నగా మారిపోవడం, పక్కటెముకలు కనిపించడం, ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇవన్నీ కలుగుతాయి టీబీ వల్ల. సో ఈ టీబీ నిర్మూలనకు ఉపయోగించే వ్యాక్సిన్ ఏది అంటే బీసీజీ వ్యాక్సిన్. దీనిలో ఉపయోగించే బ్యాక్టీరియా ఏంటి, మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ లేక మైకో బ్యాక్టీరియం బోవిస్. సాధారణంగా పుట్టినటువంటి కొద్ది రోజులకే పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇచ్చేస్తారు. పుట్టిన 20 రోజుల్లోపు ఈ వ్యాక్సిన్ యొక్క డోస్ ఎంత అంటే 0.005 ml. 20 డేస్ లోపు అయితే ఇంత తక్కువగా వ్యాక్సినేషన్ డోస్ ఉండాలి. 3 నుంచి 4 సంవత్సరాల లోపు 0.1 ml బూస్టర్ డోస్ అనేది, సెకండ్ డోస్ అనేది మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు 3 నుంచి 4 సంవత్సరాల వయస్సు కలిగేటప్పటికి రెండో డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బీసీజీ వ్యాక్సిన్. నెక్స్ట్ రెండోది కలరా వ్యాక్సిన్. ఇది విబ్రియో కలరా అనే ఒక బ్యాక్టీరియా నుంచి తయారు చేస్తారు. ఇది కామా ఆకారంలో ఉండే బ్యాక్టీరియా. విబ్రియో కలరా అనే ఒక బ్యాక్టీరియా నుంచి ఈ వ్యాక్సినేషన్ని తయారు చేస్తారు. కలరా వ్యాధి రాకుండా ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ఇది, 0.5 ml ఇస్తారు. ఈ వ్యాధి రాకుండా ఈ 0.5 ml డోస్ ఇవ్వడం వల్ల ఈ వ్యాధి రాకుండా మనం నిర్మూలించవచ్చు. సాధారణంగా ఈ వ్యాధిని మహమ్మారి అంటారు. ఇప్పుడు కరోనాను కూడా అదే పేరుతో పిలుస్తున్నారు. మహమ్మారి అంటే చాలా వేగంగా విజృంభించేసి మరణాలని కలిగిస్తున్నటువంటి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. సో అందువల్ల ఎక్కువగా కలరా వ్యాప్తి చెందే ప్రదేశాలు ఏంటి అంటే జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు. ఎక్కువగా జనాలు ఒక దగ్గర చేరుతారు, ఎక్కువగా కంటామినేటెడ్ ఫుడ్, కలుషితమైనటువంటి ఆహారాన్ని తినే ప్రదేశాల్లో ఉండే వ్యక్తులకి ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే ఈ సందర్భాల్లో ఎక్కువగా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఎప్పుడు అంటే ఒకవేళ చూడండి తుఫాను వస్తుంది, తుఫాను వచ్చేటప్పుడు ఒక ఊర్లో ఉన్న జనాభాను అంతటినీ తీసుకుపోయి పునరావాస కేంద్రము అని ఒక షెల్టర్లో వీళ్ళందరినీ ఉంచి వీళ్ళకి ఆహారం అన్ని సరఫరా చేస్తూ ఉంటారు. ఆ పునరావాస కేంద్రంలో 100 మంది ఒక దగ్గర చేరిపోయి ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే కలరా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. రెండో సందర్భం బ్రహ్మోత్సవాలు గట్రా జరుగుతాయి.
ఆ బ్రహ్మోత్సవాల్లో కొన్ని వేల మంది లక్షల మంది ఒక దగ్గర గుమిగూడుతూ ఉంటారు, రథ ఉత్సవాల్లోని బ్రహ్మోత్సవాల్లోని గట్ట. అలాగే పుష్కరాలు అంటాం, పుష్కరాల్లో స్నానాలకు వెళ్ళి అక్కడ ఎక్కువగా జనాలు గుమిగూడుతూ ఉంటారు, ఒకే నీటిలో ములుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా కలరా వ్యాప్తి చెందే ప్రమాదం అనేది ఉంటుంది. సో ఈ సందర్భాల్లో పాల్గొనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగానే కలరా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఈ వ్యాధి నుంచి, ఈ వ్యాధి బారి నుంచి వాళ్ళని కాపాడవచ్చు. సో ఇది కలరా వ్యాక్సిన్ గురించి. ఓకే, థర్డ్ వన్ డిప్థీరియా వ్యాక్సిన్. ఓకేనండి, డిప్థీరియా వ్యాక్సిన్ కార్నీ బ్యాక్టీరియా డిప్థీరియా అనే బ్యాక్టీరియా వల్ల, అనే బ్యాక్టీరియాతో ఈ వ్యాక్సిన్ని తయారు చేస్తారు. చిన్నపిల్లల్లో డిప్థీరియా వ్యాధి రాకుండా 3వ నెల, 4వ నెల, 5వ నెలలో ఈ వ్యాక్సిన్ ఇప్పిస్తారు. 3, 4, 5 నెలల్లో. తర్వాత మళ్ళీ డోస్ ఎప్పుడు అంటే 16 లేదా 18వ నెలలో మళ్ళీ ఒక బూస్టర్ డోస్ ఇస్తారు. 4వ సంవత్సరం చివరిలోని 2వ బూస్టర్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. 5వ సంవత్సరం చివరిలో 3వ బూస్టర్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 4 సంవత్సరాల వయసు, 5 సంవత్సరాల వయసులో మళ్ళీ ఇస్తారు. ఇలా ఈ డిప్థీరియా వ్యాక్సిన్ని ఇవ్వడం జరుగుతుంది. 3 లేదా 4 లేదా 5 నెలల వయసులో ఇస్తూ ఉంటారు, 16 నుంచి 18 నెలల వయసులో ఇస్తారు, 4 సంవత్సరాల వయసులో ఇస్తారు, అలాగే 5 సంవత్సరాల వయసులో కూడా ఈ బూస్టర్ డోస్ని ఇవ్వడం జరుగుతుంది. డిప్థీరియా అనే ఒక వ్యాధి నుంచి పిల్లల్ని కాపాడడం కోసం ఇచ్చినటువంటి ఒక వ్యాక్సిన్ ఇది. ఇది దేని నుంచి తయారు చేస్తారు? కార్నీ బ్యాక్టీరియా డిప్థీరియా. ఆ బ్యాక్టీరియా అని వచ్చింది కాబట్టి మనకు అర్థమైపోతుంది ఇది ఒక బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ అని. ఓకే, నెక్స్ట్ వన్ పెట్టిసిస్. ఓకే, బోర్డిటెల్లా పెట్టిసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల, బ్యాక్టీరియాతో దీన్ని తయారు చేస్తారు. ఈ పెట్టిసిస్ అంటే కోరింత దగ్గు, ఊఫింగ్ కాఫ్ అంటాం. కంటిన్యూగా దగ్గు వస్తూనే ఉంటుంది, కట్ అవ్వకుండా దగ్గు కంటిన్యూ అవుతూ ఉంటుంది చిన్నపిల్లల్లో. ఇప్పుడు చాలా వరకు ఇది తగ్గింది, పూర్వకాలంలో చాలా ఎక్కువగా ఉండి పిల్లలు ఊపిరాడక చనిపోతూ ఉండేవాళ్ళు. ఈ వ్యాధి నుంచి పిల్లల్ని రక్షించడం కోసం ఈ వ్యాక్సిన్ని ముందుగానే పిల్లలకి ఇవ్వడం జరుగుతుందండి, పెట్టిసిస్. ఓకే, సో ఈ బోర్డిటెల్లా పెట్టిసిస్ అనే బ్యాక్టీరియాతో ఉపయోగించి ఈ వ్యాక్సిన్ తయారు చేస్తారు. నెక్స్ట్ వన్ టెటనస్ వ్యాక్సిన్. టెటనస్కి వచ్చేసరికల్లా క్లాస్ట్రిడియం టెటనై అనే బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేస్తారండి. ఎక్కువగా చూడండి, కాలుకు చేతికు ఏదైనా ఒక పెద్ద గాయం అయ్యేటప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోయి టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటాం. అదే ఏంటి టెటనస్ వ్యాక్సిన్. ఆ టీటీ ఇంజెక్షన్లో ఉన్నవేంటి అంటే క్లాస్ట్రిడియం టెటనై అనే బ్యాక్టీరియా, అంటే నిస్తేజపరిచినటువంటి బ్యాక్టీరియా. అది వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ గాయము, కట్టుకట్టని గాయం ద్వారా ఒకవేళ ఏవైనా క్లాస్ట్రిడియం టెటనై సూక్ష్మజీవులు ప్రవేశించి ధనుర్వాతం అనే వ్యాధిని కలిగించాలనుకున్నా ముందుగా మనం వేసుకున్న వ్యాక్సిన్ అనేది మనల్ని కాపాడుతుంది. సో టెటనస్ వ్యాక్సిన్ అనేది క్లాస్ట్రిడియం టెటనై అనే ఒక బ్యాక్టీరియా నుంచి తయారు చేస్తారు. ఇది ధనుర్వాతం నుంచి మనల్ని రక్షిస్తుంది. నెక్స్ట్ టైఫాయిడ్ వ్యాక్సిన్. ఓకేనండి, టైఫాయిడ్ వ్యాక్సిన్ సాల్మోనెల్లై టైఫీ అనే ఒక బ్యాక్టీరియాతో దీన్ని తయారు చేస్తారు. ఇది సాధారణంగా 5 నుంచి 8 సంవత్సరాల పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. 5 నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. టైఫాయిడ్ జ్వరం రాకుండా కాపాడేందుకు ఈ వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది, కాకపోతే ఇది సరిగా అందుబాటులోకి రావటం లేదు. ఓకే, సో ఇది టైఫాయిడ్ వ్యాక్సిన్. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 6 వ్యాక్సిన్లు దేనికి సంబంధించినవి అంటే బ్యాక్టీరియాకి సంబంధించినవి. నెక్స్ట్ రెండవది బి, వీటిని ఏమంటామంటే వైరల్ వ్యాక్సిన్లు అంటాం. వైరల్ వ్యాక్సిన్లు అంటే ఇవి వైరస్తో తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్లు. ఓకేనండి, వైరస్ను ఉపయోగించి వ్యాక్సిన్ తయారు చేస్తాం. వైరస్ను ఉపయోగించి తయారు చేయాలి అంటే ముందు వైరస్ని మనం కల్చర్ చేయాలి, పెంచాలి. వైరస్ని పెంచాలంటే ఉపయోగించబడినటువంటి పదార్థాలు అంట కోడుగుడ్డు కానీ లేకపోతే కుందేలు మూత్రపిండంలో కానీ వైరస్ని ఎక్కించి వాటిని కల్చర్ చేసి వైరస్ని ఎక్కువ పరిమాణంలోకి మార్చి వాటి నుంచి వ్యాక్సిన్ అని తయారు చేస్తాం. సో వాటిని ఏమంటామంటే వైరల్ వ్యాక్సిన్లు అంటాం. ఈ వైరల్ వ్యాక్సిన్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే పోలియో వైరస్. పోలియో అనేది మనకు తెలిసిందే. ఈ పోలియో వైరస్ని, పోలియో వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తారంటే పోలియో
మైటిలెస్ మైలిటిస్ అనే ఒక రకమైనటువంటి వైరస్ నుంచి తయారు చేస్తారు. పోలియో మైలిటిస్ అనే ఒక వైరస్ నుంచి తయారు చేస్తారు. ఇది పోలియో వ్యాక్సిన్ని మనం రెండు రకాలుగా శరీరంలో ప్రవేశపెడుతూ ఉంటారు. ఒకటి చర్మం ద్వారా లోపలికి ప్రవేశపెడతారు, రెండోది ఏంటి అంటే ఓరల్గా నోట్లోంచి, పోలియో చుక్కలు అంటారు చూడండి, నోటి ద్వారా కూడా ప్రవేశపెడతారు. అయితే చర్మం ద్వారా ప్రవేశపెట్టే వైరస్ని ఏమంటామంటే సాల్క్ వైరస్ అంటాము. అదే నోటి ద్వారా చుక్కల రూపంలో ప్రవేశపెడితే దాన్ని ఏమంటామంటే ఓరల్ వ్యాక్సిన్ అంటాం. ఓరల్ వ్యాక్సిన్ సాల్క్, సాల్క్ అంటే చర్మం ద్వారా, ఓరల్ అంటే నోటి ద్వారా. సో పోలియో మైలిటిస్ అనే ఒక వైరస్ను ఉపయోగించి దీన్ని తయారు చేస్తాం. పోలియో వ్యాక్సిన్ చాలా ముఖ్యమైనది. ఈ వ్యాక్సిన్ వల్ల చాలా వరకు పోలియో వ్యాధి అనేది నిర్మూలించబడింది. సెకండ్ వన్ ర్యాబీస్ వ్యాక్సిన్. ర్యాబీస్ వ్యాక్సిన్ అనగానే మనకేమొస్తుందంటే పిచ్చుకుక్క కాటుకి ఇది ఒక దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. పిచ్చుకుక్క కరిచేటప్పుడు ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ఏది అంటే ర్యాబీస్ వ్యాక్సిన్. ఇది అనవసరంగా ఇవ్వరు. ఒకవేళ పిచ్చుకుక్క కరిచింది అని తెలిసినట్టయితే వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, పిల్లలందరికీ అయితే ఇవ్వరు. సో దీన్ని ర్యాబీస్ వ్యాధి రాకుండా ఉపయోగిస్తూ ఉంటారు. పిచ్చుకుక్క కరిచిన తర్వాత దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎంఎంఆర్ వ్యాక్సిన్. ఎంఎంఆర్, ఎం అంటే మీజిల్స్, ఎం అంటే మమ్స్, ఆర్ అంటే రుబెల్లా. మీజిల్స్ మమ్స్ రుబెల్లా రాకుండా ఇచ్చినటువంటి వైరస్ని ఏమంటామంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటాం. అయితే ఈ మీజిల్స్ మమ్స్ రుబెల్లా రాకుండా మూడిటికి కంబైన్డ్గా 0.5 ml డోస్ని వ్యక్తి యొక్క అంత చర్మంలోనికి ఎక్కించేస్తారు. అలా ఎక్కించడం వల్ల ఈ మూడు వ్యాధుల నుంచి మనం రక్షణ పొందవచ్చు ఎంఎంఆర్ వ్యాక్సిన్. నెక్స్ట్ వన్ రీసెస్ వ్యాక్సిన్. రీసెస్ ఇది మనం ఆల్రెడీ మనం వినే ఉంటాం. ఓకే, ఆర్హెచ్ పాజిటివ్ శిశువు, ఆర్హెచ్ నెగిటివ్ మదర్ బేబీ మదర్లో పెరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ పెటాలిస్ అనే ఒక కండిషన్ కలిగే అవకాశం ఉంటుంది. అంటే సెకండ్ బేబీ అనేది ఎరిథ్రోబ్లాస్టోసిస్ వల్ల చనిపోతుంది. అలా చనిపోకుండా ఉండాలి అంటే ఈ వ్యాక్సిన్ని గర్భిణీ స్త్రీకి ఇస్తూ ఉంటారండి. ఓకేనండి, ఆర్హెచ్ నెగిటివ్ రక్త సముదాయం ఉన్నటువంటి స్త్రీకి గర్భధారణ సమయంలో ఇచ్చినటువంటి వ్యాక్సిన్ని ఏమంటామంటే రీసెస్ వ్యాక్సిన్ అంటాం. ఇది ఎరిథ్రోబ్లాస్టోసిస్ పెటాలిస్ జరగకుండా నిరోధించగలుగుతుంది. నెక్స్ట్ వన్ ప్లేగు వ్యాక్సిన్. ప్లేగు వ్యాధి నిర్మూలన కోసం ఉపయోగించే వ్యాక్సిన్, ఒకప్పుడు మహమ్మారిగా ఉండేది ప్లేగు వ్యాధి, ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్మూలించబడింది. WHO అంచనా ప్రకారం కూడా ఈ వ్యాధి ప్రస్తుతానికి లేదని చెప్పచ్చు చాలా వరకు. ఈ ప్లేగు అనేది ఎలుకల వల్ల వ్యాప్తి చెందేది, ఎలుకలు ఈ వైరస్ని వ్యాప్తి చెందిస్తూ ఉండేవి. సో ఈ ప్లేగు వ్యాధి నిర్మూలన కోసం ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు ఈ వ్యాక్సిన్ని, దాన్నే ప్లేగు వ్యాక్సిన్ అన్నాం. ప్లేగు వ్యాధి నిర్మూలన కోసం ఈ వ్యాక్సిన్ ఉపయోగిస్తారండి. అయితే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము, ఒకటి బ్యాక్టీరియల్ వ్యాక్సిన్లు, రెండోది వైరల్ వ్యాక్సిన్లు. అయితే తయారు చేసే ప్రక్రియ లేకపోతే తయారు చేసే టైం ఆధారంగా వ్యాక్సిన్ల వర్గీకరణకు వచ్చేసరికల్లా ఇందులో ఫస్ట్ వన్ చూడండి, మొదటి తరం వ్యాక్సిన్లు, రెండవది రెండవ తరం వ్యాక్సిన్లు, మూడవది మూడవ తరం వ్యాక్సిన్లు, నాలుగోది హోమోలాగస్, ఐదవది హెట్రోజినస్. ఓకే, ఇందులో ఫస్ట్ చూడండి మొదటి తరం వ్యాక్సిన్లు. మొదటి తరం వ్యాక్సిన్లో వ్యాక్సిన్ తయారు చేయడం కోసం అప్పుడు ఏం చేసేవాళ్ళంటే జీవి మొత్తం శరీరాన్ని ఉపయోగించేవాళ్ళు, అంటే సూక్ష్మజీవి యొక్క మొత్తం శరీరాన్ని ఉపయోగించి తయారు చేసేవాళ్ళు, వాటినే మొదటి తరం వ్యాక్సిన్లు అంటాం. ఆ తర్వాత రోజుల్లో ఏం జరిగిందంటే సూక్ష్మజీవి మొత్తం శరీరాన్ని మనం ఉపయోగించక్కర్లేదు, సూక్ష్మజీవి శరీరంలో కొంత భాగాన్ని ఉపయోగించిన వైరస్ వ్యాక్సిన్ తయారైపోతుంది అని అర్థమైంది శాస్త్రవేత్తలకి. అప్పుడు తయారు చేసినటువంటి వ్యాక్సిన్లనే ఏమంటామంటే రెండవ తరం వ్యాక్సిన్లు. సూక్ష్మజీవి శరీరంలో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తాం. మొదటి తరం వ్యాక్సిన్లకు ఎగ్జాంపుల్ BCG వ్యాక్సిన్ ఇప్పటికీ ఉంది. రెండవ తరం వ్యాక్సిన్లకు ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే DPT వ్యాక్సిన్ చెప్పచ్చు. నెక్స్ట్ వన్ మూడవ తరం వ్యాక్సిన్. వీటిని ఏం చేశారంటే అసలు సూక్ష్మజీవి యొక్క శరీరంతో పనే లేకుండా రీకాంబినెంట్ DNA టెక్నాలజీ, RDNA టెక్నాలజీ అంటాం, జెన్యు క్లోనింగ్, RDNA టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసినటువంటి వ్యాక్సిన్లను ఏమంటామంటే మూడో తరం వ్యాక్సిన్లు, బాగా డెవలప్డ్. దీనికి ఎగ్జాంపుల్గా Hepatitis B వ్యాక్సిన్ని చెప్పొచ్చండి. ఓకే, సో ఈ రకంగా మూడు జనరేషన్స్, మొదటి తరము, రెండవ తరము, మూడో తరంలో వ్యాక్సిన్ల ప్రక్రియ అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. ఓకేనా, సూక్ష్మజీవి మొత్తం శరీరాన్ని ఉపయోగించేవారు, సూక్ష్మజీవి శరీరంలో
కొంత భాగాన్ని ఉపయోగించారు. మూడో తరం కోసినకల్లా ఆ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా డిఎన్ఏని జెన్యువల్ని ఉపయోగించి వ్యాక్సిన్ అని తయారు చేసేసారు. నెక్స్ట్ హోమోలోగస్ వ్యాక్సిన్ అన్నాం. అంటే ఒకే రకమైనటువంటి మైక్రోబ్తో తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్ ఏమంటామంటే హోమోలోగస్. అంటే ఒక వ్యాధికే పనిచేస్తుంది, ఒక సూక్ష్మజీవి యొక్క మైక్రోబ్ని ఇక్కడ మనం ఉపయోగిస్తాం. అలా ఉపయోగించినట్టయితే దాన్ని ఏమంటామంటే హోమోలోగస్ వ్యాక్సిన్ అంటాం. ఎగ్జాంపుల్ కలరా వ్యాక్సిన్. ఇది ఒక కలరా వ్యాధి మీదే ప్రభావాన్ని చూపుతుంది, కలరా వ్యాధి రాకుండానే కాపాడుతుంది. సో హోమోలోగస్. అలా కాకుండా హెట్రోలోగస్ లేక హెట్రోజీనస్ వ్యాక్సిన్ అన్నాం. ఒక రకానికి చెందకుండా అనేక రకాలకు చెందినటువంటి మైక్రోబులను ఉపయోగించి తయారు చేస్తాం. అలా తయారు చేస్తే రెండు మూడు రకాల వ్యాధుల నుంచి ఈ వ్యాక్సిన్ కాపాడగలుగుతుంది. ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే డిపిటీ వ్యాక్సిన్. డిపిటీ వ్యాక్సిన్ అనేది హెట్రో లోగస్ వ్యాక్సిన్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో ఈ వ్యాక్సిన్ అన్న క్వశ్చన్ మీకు ఈ సిక్స్త్ సెమిస్టర్లో ఇమ్యూనాలజీ అనే ఎలెక్టివ్ పేపర్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇది మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ నాకు అడగండి.